మనసంతా మధుమాసంలా విరబోసేనా. అందుకే మంచం వేసి దుప్పటేసి మల్లె పూలు చల్లాను రారా రాజా. తనన తననం తనన తననం ఎవర్రా అది మంచం మీద తగ్గేది లేదు. నేనే కుక్కరాజు. పుష్పరాజు పేరున్నాను కానీ తొక్కలో కుక్కరాజు ఏంట్రా? సంపుతని ఎక్క కుక్కరాజు అంటే లెక్కలేదా ఏంటి? ఓ సారీ కుక్క బావా, నువ్వా? నేనెవరో అనుకున్నాను. అయినా అంత టీవీగా మంచం మీద పడుకున్నావేంటి? మంచం అయితే దొరికింది కానీ మంచిగానే ఉంది. కాకపోతే ఒక పరుపు, ఒక దిండు, ఒక దోమతారి ఉంటే నిద్ర బాగా వస్తుంది. అంటే ఏంటి కుక్క మావా నీ ఉద్దేశం? నువ్వేనా మంచం ఎక్కేది? నేను ఎక్కలేను అనుకుంటున్నావా ఏంటి? ఒకసారి చూడు, నేను కూడా ఎలా ఎక్కాను. నా పవర్ కూడా చిన్నది కాదు మామా. కాకపోతే నేను పిల్లినని కొంచెం డౌట్గా ఉంటుంది. నేను అస్సలు ఎవ్వరికి భయపడను. కాకపోతే అప్పుడప్పుడు ఈ మనుషులు తలుసుకున్నారంటే మక్కిలు ఇరగదీస్తారేమోనని భయంగా ఉంటుంది. అంతే మరి. ఏంటో పిల్ల, మనిషి జీవితాన్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంత మంచి డిఫరెంట్ వస్తువులను తయారు చేసుకుంటాడు. పడుకోవడానికి మంచాన్ని ఎలా తయారు చేసుకున్నాడో చూడు. చూస్తున్నా. ఎవరో ఒకరు కానీ చూశారు అంటే చూస్తే చూశారు. చూడనంతసేపు సుఖాన్ని పొందొచ్చుగా. దొంగ కుక్క మంచం ఎక్కిందా? రేయ్ కర్ర తీసుకొని రా, కడుపు పగలు కొట్టాను, కాళ్ళు ఇరగొట్టాలి. అమ్మో, నేను అప్పుడే అనుకున్నా కుక్కకి మక్కిలు ఇరగ తీశారు. నేను కూడా వెళ్ళిపోవాలి. తొందరగా వెళ్ళిపోయి కింద పడుకోవడమే బెటర్ స్వామి. మనకెందుకు మంచాలు, ఎందుకు కొంచాలు, ఎందుకు? హాయిగా మట్టి పైన పడుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. అమ్మయ్యా, బతికిపోయాను తండ్రి.